హాయ్ అండి, అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. నా వీడియోలో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా కొత్త కొత్త వీడియోలు నాకు వచ్చినవన్నీ మా పెద్దలు నేర్పినవన్నీ నేను తీస్తాను. అలానే ఇది తోటకూర తీస్తున్నానండి. ఇప్పుడు ఇలా తీస్తేనే మళ్ళీ వచ్చిద్దండి. ఇది మూడోసారి చూస్తున్నారు. ఎన్ని టైం తీస్తానన్నాను, చిన్న మొక్కలు రెండు మూడు రోజులు పెద్ద అయిపోతున్నాయి. నేను మట్టి కలుపుకొని కుండీలు కత్తుకుంటాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు మన గార్డెన్లోకి మట్టి తక్కువ అవుతుందని నేను తీసుకొచ్చుకున్నానండి. మనం చూపించేదో కొన్ని గులాబీ ఉంది పెట్టాలి మట్టి లేదని చెప్పి నేను మట్టి తీసుకొచ్చుకున్నాను. ఇది ఏదో నాకు ఏదో ఒకటి చెప్పమని చెప్పింది కదండి. గార్డెన్లో ప్రతి వాళ్ళు మట్టి తీసుకోవడానికి యూజ్ అయ్యిద్ది, ఇది పనికి వస్తుంది అంటే మట్టి ఎక్కడ తెచ్చుకోవచ్చు అనేది మీకు చెప్తున్నాను. సైనిక్పూర్ సిగ్నల్ దగ్గర అండి, ఎస్ఆర్ నగర్లో. నేను ప్రతి దిక్కులు తెచ్చుకున్నప్పుడు ఒక చిన్న గంప ఉందండి, ఇదో ఇంత గంప ఉంటుంది, 30 రూపాయలు తీసుకుంటారు. ఇంత గంప 30 రూపాయలు తీసుకుంటే దీంట్లో దగ్గర దగ్గర ఈ గంపతో ఎన్ని గంపలు అయితే చూడండి. ఇది 120 తీసుకొని బస్తాకి ఇట్లా ఎత్తిచ్చారు, ఫుల్గా ఎత్తిస్తాము అన్నారు, చినిగిపోయింది అందుకని అంతవరకు ఎత్తిచ్చారండి. ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొత్త గాడిగా పెట్టుకునే వాళ్ళు మట్టి తెచ్చుకోవాలి కదా, ఎక్కడ తెచ్చుకుంటారు అని నేను చెప్తున్నామ్మా. ఈ మట్టి బాగుంది, మెత్తగా ఉంది, ఎక్కువ రాళ్ళు లేకుండా, అందుకు మీరు తెచ్చుకుంటారని చెప్తున్నా. వాళ్ళు ఏదో నాకు చెప్పమని చెప్పలేదు. నేను మన గార్డెన్ చేసుకునే వాళ్ళకి యూజ్ అయ్యిద్ది అని మీకు చెప్తున్నాను. మీకు ఎవరన్నా ఏసనగర్లో దగ్గరలో ఉంటే తెచ్చుకోండి. సైనిపూర్ సిగ్నల్ దగ్గరేనండి. నేను ఇదంతా పైకి తీసుకెళ్తాను. ఇప్పుడు మట్టి అంతా పైకి తెచ్చుకున్నామమ్మా. ఇది కొంచెం దానికే మాకు చాలా ఇబ్బంది అనిపించింది పైకి తెచ్చే వాళ్ళకి. ఎవరన్నా మరిగింది తెచ్చుకుని తక్కువ రేట్లో వచ్చినప్పుడు తెచ్చుకొని ఒక మంచం పెట్టి మోపించుకోండి అమ్మ. అంత సాగం చేసి తర్వాత అక్కడ ఏదైనా నడుము పుట్టుకుని తాగా నింపి మాకు కొంచెం కాబట్టి మేము మోసుకొచ్చుకున్నాము. అలానే నా దగ్గర కోకపిడి తెప్పించాను, మాలైన తెప్పించాము. ఒక్కడ కొనాలంటే ఎంత 150 ఈ రెండు కలిసి మాకు 120 వచ్చింది కదా. రెండు కలిపి 120 వచ్చింది. ఒక్కడ కొనాలన్నా కూడా 110 120 అనింది ఆ రోజు. ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెప్పించుకున్నాను. ఈ తడిపి మనకి ఇప్పుడు ఎంత అవసరమో అంత మట్టిలో కలుపుతాను. ఇప్పుడు ఆ మట్టి లూజ్ అవ్వాలి కదా, అందుకని తెచ్చుకున్నాను. నేను పట్టిన కాడ కలుపుతాను, కొరది ఏం చేస్తాను చూపిస్తాను. అంటే మట్టి అనేది లైట్ వెయిట్ అయ్యింది, దేశం అంటే కొంచెం లైట్ వెయిట్ అయింది. అందులో ఇప్పుడు కొత్త మట్టి కదా, అది బలంగానే ఉంటుంది. నా దగ్గర కంపోస్ట్ కొద్దిగా ఉందమ్మా, అది ఇది వేసి నేను చెట్టు పెడతాను. ఇప్పుడు ప్రతి వాళ్ళకి యూజ్ అయ్యిద్ది. కొత్త గార్డెన్ పెట్టుకున్న వాళ్ళకి ఎలా తెప్పించుకో అర్థం కాదని నేను చెప్తున్నానమ్మా. మా దగ్గర ఏంటంటే ఇలా వాటర్ లేసి లూజ్ చేసి బస్తాలతో అమ్ముతారు. ఒక్క బస్తా వచ్చి 125 రూపాయలు అంట, 40 కిలోలు వెయిట్. అంటే వాటర్తో వెయిట్ ఉంటుంది కదా, అందుకు ఇది బెస్ట్. మనం అక్కడి నుంచి తెచ్చుకునే కానీ ఇట్లా తెచ్చుకొని నానబెట్టేసి ఒక బస్తాకి ఎత్తి పెట్టామంటే మాత్రం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఏదైనా మట్టి ఉంది గబక్కన వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు. ఇది ఎట్లా ఇద్దరు చూడు, ఇదే ఒకటి అబ్బాయి ఇద్దమ్మా. ఇది లూజ్గా ఉంది, అది అట్లా అయిపోతుంది అంత. ఇది కొంచెం పీల్చుకోనికి ఒక 5 నిమిషాలు టైం పెట్టింది, వాటర్ పీల్చుకుంటుంది. మన గార్డెన్లో రాత్రి వర్షం పడింది కదా, కొంచెం వాటర్ తీసుకున్నా. రాత్రి వర్షం పడింది కదా, చెట్లు అయితే ఎంత హ్యాపీగా ఉంటాయండి. వర్షం పడిన రోజు ఉదయాన్నే వచ్చి చూడండి, చెట్లు చూస్తుంటే బల అనిపిస్తాయి. అది నా ఫీలింగో అయితే మీ ఫీలింగోనే కానీ అంత బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు దీనికి మాత్రం దీంట్లో సగం వేస్తాను, మొత్తం వేయను, సగం వేస్తాను. సగం వేసి మట్టి లైట్ వెయిట్ అయిపోద్ది కదా, సగం వేసి అక్కడ కంపోస్ట్ చేసి పెడతాను. ఇలా వస్తుంది కదా, ఇటు తీసేసుకుంటానమ్మా. వద్దలే, మాకు బస్తాలో వచ్చి నల్లగా ఉంటుంది. అంటే ఇట్లా వేసింది బస్తాలు పెట్టినప్పుడు అది కొన్ని రోజులకి నలుపు తిరిగింది. నాకు ఇప్పుడు చెట్లు తెచ్చుకున్న కాడ కూడా మొక్కలు కొనుక్కొచ్చుకుంటావు కదా, అక్కడ కూడా కోకపిట్లోనే పెడతారు వాళ్ళు. కొంచెం ఇది వేసి ఎర్రలేరు అంటుంది, చూద్దాం ఏమంటారు. అది వేసి ఇది కోకపిట్ వేసి దాంట్లో సీడ్ వేస్తే వచ్చిద్ది, అది పేకంగానే ముద్దలాగా వచ్చిద్ది అనమాట. మా కాడ పెడతారమ్మా, నేను ఇక్కడ చూసి చెప్పింది కాదు. మాకు మిరప చెట్లు పొలాల్లో అయ్యాలన్నా కూడా ఇప్పుడు అట్లా పెంచుకుంటున్నారు. ఎవరికోళ్ళే చెట్ల కింద కొద్దిగా పెంచుతారనమాట పొలాల్లో. నేను చేస్తున్నది ప్రతిదీ నేను చెప్పేది
మా పెద్దోళ్ళ దగ్గర నేర్చు చూసిందే చెప్తున్నా కానీ ఇది నేను కొత్తగా ఎక్కడ నా ఎవరిని చెప్పింది కాదమ్మా, మా పెద్దోళ్ళు అందరూ వ్యవసాయం చేస్తారు కాబట్టి అది చూసింది మీ చిన్నప్పటి నుంచి మీకు చెప్తున్నాను. నేను దీంట్లో సగం వేసాను, ఇప్పుడు మళ్ళీ దీనికి వాటర్ పోసి ఆ బాక్స్ కూడా ఇది ముందు ఇది నాన్నకు మళ్ళీ ఇంకోటి కూడా ఉంది అది కూడా వేస్తాను. నీళ్ళు పోయి నేను ముందు ఆ మట్టి కలుపుకున్నాక ఈ తర్వాత దీన్ని అంతలో నానిద్ది కదా నేను బస్తాకి వేసి పెడతాను అది కూడా చూపిస్తాను. మనకు మళ్ళీ ఎప్పుడు మట్టి తెచ్చుకున్నప్పుడు ఇవి పక్కన పెట్టుకోండి అనుకో, అప్పటికప్పుడు పోలేము మట్టి వచ్చిన పళ్ళు పోవాలంటే పోలేము కదా, అందుకు పక్కన పెట్టుకున్నాం అనుకో. మన గార్డెన్లో మట్టి వచ్చినప్పుడు కొత్త మట్టి వచ్చినప్పుడు కలుపుకోవాలి, కొన్ని కుండీల్లో మట్టి గట్టిగా ఉంటుంది అలాంటప్పుడు కలుపుకుంటే మట్టి కూడా లూజ్ వచ్చింది. ఇది పక్కన పెట్టేసుకుంటానమ్మా, ఇది మొత్తం తిరగేసుకుంటా బాగా టాపి ఉంది అదేసి ఇదంతా సమానం కలిసేటట్టు చేసుకోవాలమ్మా. నేను దగ్గర దగ్గర దీని అంత పైన వేసాను, ఈ రెండు అంత వేసాను, అది ఇది మొత్తం కలిపిన చూపిద్దాం. ఒకసారి కలుపుకునేటప్పుడు ఇలా తిరగేసుకోవాలమ్మా, అంటే మట్టి ఒక తాపి ఇట్లా వేసుకుంటే కింద నుంచి వేసామనుకో సమానంగా వస్తుంది కదా, మళ్ళీ ఇట్లా ఒకసారి వేసినాక మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తిరిగేసామంటే అప్పుడు మనం వేసిన సమానంగా కలిసిద్ది. అంటే ఒకేది ఇక్కడ కోకో పిట్ లేకుండా మొత్తానికి కలిసిద్ది. నేనైతే ఆ బోనమీలో అవన్నీ నేను తెచ్చేసుకున్నామ్మా, దీంట్లో నాకు ఇంట్లో వచ్చిన కంపోస్టు అది ఏదంటే అదే వేస్తా, కానీ బయట నుంచి ఉంటాయి కదా బోనమీలు అని చాలామంది చాలా రకాలు ఏది చూపిస్తుంటారు, నేనైతే అది ఏమి వేసుకోను. ఆ పెద్దోళ్ళు అప్పుడు ఎలా చేస్తే నేను అదే చేస్తున్నాను, నాకు దాంతోనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొక్కలు పెట్టే కదా, మొక్కలు అయిపోగానే మళ్ళీ ఏదో ఒకటి నేను కంపోస్ట్ తయారు చేసుకుని మళ్ళీ వేసుకుంటాను, అందుకు నాకు అలాంటి ఏం అవసరం పడలేదు. కానీ ఇట్లా తిరగేసుకోవాలి మీకు, అందుకు ఒక్కసారి రమణు తిప్పారు తెలియదు కదా, కొత్తగా వచ్చేసే పిల్లలకి ఎవరికి తెలియదు ఇది ఎలా తిరగేసుకోవాలి. అంటే ఇట్లా కుప్పలాగా వేస్తామన్నా అనుకో అది సమానంగా స్ప్రెడ్ అయ్యింది మనం వేసిన కోకపిట్టు మొత్తానికి. మళ్ళీ తిరిగేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాం ఇంకో రెండు. అంత తిరిగేసుకుంటా వచ్చాను, మళ్ళీ మాత్రం మీకు ఒకసారి చూపించినమ్మా, నేను తిరిగేసుకుంటా ఎత్తుకుంటా కుండీకి ఇలా మళ్ళీ అంత వచ్చేందుకు పైన నుంచి జారుతుంటుంది, ఇంకెక్కడైనా కలవపున కలిసిపోతుంది చూడండి అలా జారుతుంది కదా, ఇట్లా ఎత్తేసుకుంటాను నేను ఇంక కుండీకి. ఇట్లా కలుపుకోండి, ఎవరైనా కొంచెం కలుపు తెలియదు అని చెప్తున్నానమ్మా, కొత్తగా చేసే వాళ్ళకి పాతలకి గార్డెన్ పెట్టడం తెలిసిద్ది, రైతులు అంటే తెలిసిద్ది, కొత్తగా పెట్టే పిల్లలకు తెలియదు ఎలా కలుపుకోవాలని. పెద్ద రిస్క్ చిన్న పని కూడా చిన్నగా చేసేదాన్ని కూడా పెద్దగా చేసుకుంటారు, వాళ్ళకి తెలిసిద్ది అని చెప్తున్నాను. నేను ఇప్పుడు గులాబీ చెట్టు పెడతాను, ఆల్రెడీ దీంట్లో అడుగున పెంకేసి మట్టి పోసాను. నాకు రోజు వచ్చేటి తీసుకొచ్చేస్తున్నాము అమ్మట్లేదు, పువ్వులు ఇట్లా వస్తాయి కదా ఎన్ని తెచ్చి ఇట్లా వేస్తుంటాము. ఇప్పుడు కొంచెం చాలు, ఇప్పుడు మళ్ళీ కొంత ఇవన్నీ పూలేనమ్మా, అంటే మేము ప్రతిదీ తీసుకొచ్చి పైన వేస్తాం అన్నట్టు. చాలు ఇది వేడి రాదు. ఇప్పుడు దీంట్లో గులాబీ చెట్టు పెట్టుకొని నేను మళ్ళీ మట్టి పోసుకుంటాను, తెచ్చుకుంటా అక్కడ ఏదో నాలుగు పూలు ఇచ్చింది కొన్ని చెత్త దాచుకున్నాను. నేను ప్రతి దాంట్లో ఇట్లా తెచ్చి పెడతానే ఉంటారు, మెదవు బకెట్లు తెచ్చి పెడుతుంటారు, దీని కింద కుండీలో కూడా చెత్త సగానికి, అందుకు ప్రతిది నేను తెచ్చుకొని దాచి పెడతానమ్మా. అదే చెప్తున్నాను, ఏ రెండు పూలు ఇచ్చి నేను దాచి పెట్టుకుంటాను అని చెప్తున్నాను అనుకుంటారేమో అని. ఇంట్లో కూరగాయలు కోసిన తొక్కులు ఏమి ఉంటాయి కదా అలాంటి గ్రీన్ చెత్త, అది పూజ చేసిన పువ్వులు అన్నీ తీసుకొచ్చి గార్డెన్లోనే పెడతామమ్మా. మన దగ్గర గార్డెన్లో ఊడ్చుకున్నవి ఇంకెక్కడ కొమ్మలు కట్ చేసినవి అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఇది ఎంత పొడుగు ఉందో చూడు, రోడ్డు అంటే కవర్లోంచి బయటకు వచ్చింది.
మట్టి నీళ్ళు గట్టిగా ఉంటుంది, ఇది వేస్తున్నా. వర్షం పడ్డాయి కాబట్టి నీళ్ళు ఉన్నాయమ్మా, రాత్రి బాగా పడింది ఇక్కడ. ఇదిగోండి ఇట్లా తీసాను కొంచెం, ఇప్పుడు పెట్టేసుకుంటాను. ఇప్పుడు దీనికి బిర్రుగా మట్టి నింపుకుంటానమ్మా. నేను గులాబీ చెట్లకు మాత్రం చెప్తున్నా, ఇది అందరూ వేస్తారు నాకు తెలియదు అమ్మా. ఏమైనా ట్యాబ్లెట్లు మనం ఇప్పుడు జ్వరం అని తెచ్చుకుంటాం కదా, అవి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది చూడు. అలాంటి గులాబీ చెట్లకు వేస్తాను, నెలకు ఒక్కటే వేస్తాను, ఉంటే ఎడంగా వేస్తాను, ఒక ట్యాబ్లెట్ ఎడంగా వేస్తాను, మళ్ళీ రెండు మూడు ఉన్నాయి అని చెప్పేసి చచ్చిపోతాయి. గులాబీ చెట్లకు మాత్రం ట్యాబ్లెట్ వేస్తే బలం బాగుంటుందమ్మా. నేను ఇంకా మట్టి తీసుకొస్తాను, ఇది ఇంకా మట్టి తెచ్చాను. కొంతమంది మీ గార్డెన్లో ఏం చేస్తారని టిప్స్ చెప్పమంటే ఏమి లేదు, నాకు తెలిసినవి మాత్రం నేను పత్తి వీడియో ఏదో ఒకటి చెప్తుంటానమ్మా. నాకు తెలిసినవి మా పెద్దలు చెప్పి నేను గుర్తొచ్చినవి పత్తిది చెప్తుంటా, పత్తి వీడియోలో ఏదో ఒకటి మీకు ఉపయోగపడేదో చెప్తున్నాను, నేను ఎలా చేస్తున్నానో అవన్నీ చెప్తున్నాను. అలాంటి ట్యాబ్లెట్ పని కట్టుకుని తెచ్చేద్దు, ఏదైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉన్నాయి అంటేనే తెచ్చేయండి. అది ఎడంగా ఒక్కటే వేయాలి మొక్కకి, లేదంటే చచ్చిపోద్దమ్మా. ఎంత సున్నితమో చూడని చెట్టు, మనం 10 ట్యాబ్లెట్లు మింగుతాం, ఒక పూట పూటకు 2-3 మింగుతుంటాం ఒక్కోసారి. అట్లా వేసామనుకో 2-3 ఏముందిలే మనం మింగుతున్నామని చచ్చిపోతాయి. ఒక్కటే ట్యాబ్లెట్ 15 ఒకసారి కానీ 20 ఒకసారి కానీ వేయండి, ఎడంగా ఒక్కటి వేస్తే మాత్రం భలే బలంగా వస్తుంది. ఇదిగోండి పెట్టాను, నేను దాంట్లో కూడా నింపుకుంటాను. ఇదిగోండి దీంట్లో కూడా ఉంది, ఇది అది దాన్ని చూడండి. అన్ని మామిడి టెంకులు కొబ్బరి తాళ్ళు అని అయ్యి అన్నీ ఉన్నాయి అడుగున, ఇట్లా వేసుకుంటానమ్మా ప్రతి దాంట్లోనూ. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం మట్టి అది వేసేసి పెట్టేస్తాను. ఇప్పుడు ఈ చెత్త కూడా వేసేస్తున్నాను. ఇక మొత్తం ఊడ్చింది, మన బిల్డింగ్ ఊడ్చింది, పువ్వులు ఇవి కూడా. ఇప్పుడు కొంచెం మట్టి పోసి మళ్ళీ కొంచెం పువ్వులు అవి కూడా వేస్తాను. ఇవి ఇలాంటి పువ్వులు కొమ్మలు కొబ్బరి తాళ్ళు అమ్మ, ఇవి ఇవి కూడా కుళ్ళిపోతాయి. ప్లాస్టిక్ తప్పక అన్నీ కుళ్ళిపోతాయి అమ్మ, కవర్లు అవి తప్పక. నేను మట్టి తెచ్చు. ఇదేంటంటే మనం వేసిన ఎరువుకి వాళ్ళు మట్టి అనేది లూజ్ అయిపోద్ది, ఇంకా లూజ్ అయిపోద్ది. ఇప్పుడు చెట్టు పెట్టేది, మనం ఎక్కువ వేయలేదు కాబట్టి వేడి ఏమి రాదమ్మా. ఇది మెంట తులసి, నేను బయట పెడితే నీళ్ళు పడేనుకో పురుగు వచ్చింది చేస్తానమ్మా. భూమిలో పడ్డాక నీళ్ళు పడ్డా కూడా పురుగు వచ్చినా కూడా బయటికి రాదు, భూమి తల్లి అంతా దాచుకుంటుంది. అది బయట ఉండి వర్షం పడితే పురుగులు వచ్చి చూడడానికి ఇష్టపడరు అందరు, అబ్బాయి గాడిని ఎక్కడ పెడతామని. ఇదిగోండి ఇది మాత్రం నియంత్రణ పెట్టేస్తాను, ఎందుకంటే కింద చూడండి అయినా అది లూజ్గానే ఉంది, ఇది చిన్నది కాబట్టి పెట్టేస్తాను. అంటే ఇది సీడ్స్ వస్తాయి అటు ఉంది. ఇది ఏదైనా జలుబు దగ్గు ఉన్నప్పుడు తిన్నా కూడా మంచిదని చెప్పారు. ఇంకా కొంచెం మట్టి పోసుకుంటానమ్మా. కొద్దిగా అది ఆకులు అయ్యి ఉన్నాయి కదా, కొద్ది పూలు అయ్యి దిగిద్ది అని అందుకు ఫుల్ పోస్తున్నాను. మన ఆటలో చూడ ఇంతకుముందు రమ్ముల్లో పెట్టిన ఫుల్గా వేసేవాళ్ళం. ఇప్పుడు వీటిల్లో కూడా ఓలు ఉందమ్మా, ఇది మట్టి పడింది. ఈ ఓలకి మళ్ళీ చేసి కొంచెం పెంకు పెట్టి మట్టి పోసి పెడతాను. ఇప్పుడు నింపనివి నా దగ్గర, మళ్ళీ కంపోస్ట్ వచ్చే కొంది వేసి నింపి మళ్ళీ మొక్క పెడతాను. నేను 10 రోజులు ఏదో ఒక ఆకులను సేకరించుకుంటాను అన్నమాట, నేను అది ఓలు చేస్తాను. ఇది కూడా దాన్ని కూడా రెండింటి కొంచెం పోసి పెడతాను, కొరవది ఒకటి ఇక్కడ ఎత్తి పెట్టుకుంటానమ్మా. నాకు కొద్ది కంపోస్ట్ అయిన తర్వాతే నేను మళ్ళీ వీటికి వేస్తాను. ఏదో వచ్చి నా దగ్గర వంకాయలు ఉన్నాయి కదా, చిన్న వంకాయ ఉంది దేశీ వంకాయ అని, అది వేస్తాను. 2 టబ్బులు ఖాళీ ఉన్నాయి, వేస్తాను 2 టబ్బుల కన్నా. దీంట్లో మొక్కలు కొనుక్కొని పెట్టుకోవచ్చు మళ్ళీ. ఇది అలా ఓలు ఉందమ్మా, కనిపిస్తుందా ఓలు ఉంది. పెంగు అడ్డం పెట్టి మట్టి పోసుకుంటున్నాను చాలు ఇంత మట్టి. మన ఇంట్లో వచ్చిన కంపోస్ట్ని మళ్ళీ ఒక 5-6 రోజులు బయట నేను ఎక్కడెక్కడ సేకరించుకుంటానమ్మా, అది మళ్ళీ ఇంతవరకు వేసినాకే మళ్ళీ ఇంకొక లైను మట్టి పోస్తాను, అప్పుడు చెట్లు పెడతాను.
అందుకే ఇప్పుడు నేను నింపడలా, మట్టి ఏరదానికి నింపుకుంటాను. అలా వేసుకుంటే తక్కువ మట్టి తెచ్చుకొని కంపోస్ట్ వేసుకుంటేనే మనకి ఎక్కువ కుండీలకు వచ్చింది. అచ్చగా మట్టి నింపామనుకో బిల్డింగ్ బొరవ అయిద్ది, ఆ మట్టి గట్టిగా అయిపోద్ది, లూజ్ రాదు, అప్పుడు చెట్లు బాగా ఎదగవు. నేను అందుకే ఇట్లా మీకు చూపిస్తున్నాను, అదంతా ఎత్తుకుంటాను. వర్షం పడింది కదా, చెట్లు చూస్తుంటే మీకు టమాటా మొలకలు చూపిస్తాను ఎంత బాగున్నాయో. అక్కడ చూపిద్దాము టమాటాలు చూడండి, వేసినవి అప్పుడే ఎట్లా వచ్చింది, రెండు ఆకులు వేసేటప్పటికి కొంచెం వెదిగేటప్పటికి ఎంత అయిపోతుందో. మొత్తం ఆకుకూర చూడండి ఎలా వస్తుంది, ఒక వారం అయితే ఆకుకూర ఎంత వచ్చింది మనకి. అందుకు చిన్న చిన్నవి తీసుకుంటాను నేను, పెద్ద మళ్ళీ మొలుస్తుంది. గంగవాయల కూర, తోటకూర, మళ్ళీ ఇవి ఇది అంటారు కదా ఏమంటారు అంటే తోటకూరలోనే పెరుగు తోటకూర అని ఒకటి, కొయ్యి కూర అంటాం అది. ఇది కంపైన్ అది ఎట్లా, పెరుగు తోటకూర అంటే తెల్లగా ఉంటుంది కాడ, ఇది ఇది పెరుగు తోటకూర. కొయ్యి తోటకూర అంటే ఇది ఇక్కడ ఉంది, ఇది కొయ్యి తోటకూర, ఇది కొయ్యి తోటకూర కనిపిస్తుందా అంటే తెలియక అదే అని అనుకుంటారు. ఇది కొయ్యి తోటకూర, అదేమో పెరుగు తోటకూర. ఎక్కువ పెరుగు తోటకూరే మొలుస్తుంది. పుదీనా ఈరోజు కట్ చేసుకెళ్ళాం శుభ్రంగా, వచ్చింది ఇవాళ కట్ చేసుకుని ఎలా కట్ చేసింది చూడు, మొద్దులాగా మళ్ళీ గ్రేసిద్ది. నా దగ్గర లిల్లీలు కూడా ఉన్నాయి, అవి పెడదామంటే కొంచెం కంపోస్ట్ అయితే పెట్టాలని పక్కన పెట్టుకున్నాను, అవి కూడా చూపిస్తాను. నేను మట్టి ఎత్తుకుంటాను ఇంకా లిల్లీ చెట్లమ్మ, ఇది పెట్టుకోవాలి దానికి, అదే కంపోస్ట్ అయినాక ఇంకో 10 రోజులు అయినాక ఇది పెట్టాలన్నమాట. ఒక కుండీకి ఇది పెడతాను నేను. ఇప్పుడు నేను మట్టిలో కలిపింది కాక ఇంత ఉందమ్మ, ఇంకా ఫస్ట్ ఒక బాక్స్లోది, ఇంకో బాక్స్ ఉంది కదా, ఇది కూడా నేను దాంట్లో నానబెట్టేసి దాన్ని కూడా బస్తాకెత్తి పెట్టేస్తాను. మనకి ఏదైనా కుండీలో గట్టిగా ఉంది అంటే కొంచెం వేసుకున్నాం అనుకో లూజ్ వచ్చేస్తుంది అని. కొత్త మట్టికే వేస్తాను, నేను పాత మట్టికి ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఒక్కసారి వేసామంటే సరిపోద్ది. మనం ఎంత కంపోస్ట్ చేస్తున్నా కూడా లూజ్ అవుతూనే ఉంటుంది. ఇది ఒక 5 నిమిషాలు అయితే నానిపోద్ది మొత్తానికి. నేను ఈ లోపు ఈ మట్టి అంతా ఒక బకెట్కి అయితే పక్కన పెట్టేసుకుంటా. ఇది కూడా ఖాళీ టబ్బు, ఈ టబ్బుకి కూడా నేను ఓల్డ్ వేసి నింపుతాను అమ్మా. ఈ మట్టితోనే ఇది ఇంక రెండు కుండీలు ఉన్నాయి కదా, మూటికి నింపుతాను ఈ మట్టిని. కంపోస్ట్ చేస్తేనే వచ్చింది, ఇది ఉబ్బుతుంది చూడండి, కొంచెం కొంచెం ఉబ్బుకుంటా వచ్చింది. స్లోగా ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాను వాటర్ని కొంచెం పోసి ఎంత వచ్చిద్దు. ఇది బాగా దిండిందా వచ్చింది అంటే ఆ బస్తాకి బిర్రుగా వచ్చింది అన్నమాట. ఇంకా నీళ్ళు సరిపోతాయి, నేను ఇది ఎత్తుకునే లోపు అది నానుకుంటా వచ్చేస్తుంది, పొంగుతుంది అలా అలా. అదిగా నీళ్ళు తాగుతూ వదిలేసుకుంటా వస్తుంది అని అనుకుని అదే వచ్చింది, అది స్లోగా వచ్చింది. నేను లోపు పని ఉంది కదా, ఈ మట్టి ఎత్తేసుకుంటాను. ఇది బాక్స్ వేసి వాటర్ పోస్తే చూడండి, అది నానుకుంటూ నానుకుండా ఇంక ఎంత బాక్స్ ఉంది, ఇది నానుంది. అడుగునా వాటర్ ఉంటుంది కొంచెం, అదంతా తీసామండి, అప్పుడు ఇది వేద్దామని వేయలేదు. చూడండి టబ్ వచ్చిందా లేదా, ఒక బాక్స్ వచ్చి అందుకే చెప్పింది. ఇది తీసుకున్నాక నేను మళ్ళీ అడుగున అది వేస్తాను. ఈ పక్కన పెట్టిదా పవర్లో పెట్టు, ఇది తీసినాక మళ్ళీ అది వేస్తాను. ఇట్లా తెచ్చుకొని తడిపి పెట్టుకున్న మొక్క అప్పటికప్పుడు ఎవ్వరికి రాదు, ముందు తెచ్చి పెట్టుకోవాలి. గార్డెన్ చేసే వాళ్ళు ఏదైనా ముందు అన్ని తెచ్చి పెట్టుకుంటేనే మనకు మట్టి ఉన్నప్పుడు చెట్లు ఉన్నప్పుడు కలుపుకొని పెట్టేసుకోవచ్చు. కొత్త మట్టికైతే యూజ్ ఒకసారి కలిపితే సరిపోద్ది, ఇంక పదే పదే కలపక్కర్లేదు. ఇప్పుడు 125 బస్తా పెట్టుకు వచ్చింది కదా, అంత వేసినా కూడా ఇంత వచ్చిందంటే ఇది బాగానే వచ్చింది. ఊళ్ళో రైతులు తెచ్చుకుని 40 కేజీ పైన ఉంటుంది ఇది, అంటే వాళ్ళు వాటర్తో నానిస్తారమ్మా. ఇది 10 కేజీలు ఏమో, ఈ పొడి బాక్స్ 10 కేజీలు, వాళ్ళు వాటర్లో నానబెట్టిస్తారు కాబట్టి వెయిట్ 40 కేజీల నుంచి అవుతారు. ఇది బాగుంది కూడా ఇంకో బస్తా చేస్తారు. ఆ వాటర్లో మళ్ళీ ఇది పెడుతున్నాము, ఎందుకంటే నాకు ఇది నిండిందమ్మ, ఇంకో బస్తా తీసుకొచ్చుకొని పెట్టుకుందామని. దాంట్లో వేసామంటే ఈలోపు అది కూడా కొంచెం నానిద్ది కదా, లూజ్ అయిపోతుంది. అంత గట్టిగా ఉంచుడు
అంతా అయిపోయింది, కొద్ది పాయసం వచ్చింది, కొంచెం నీళ్ళు పోస్తుంటే అది కూడా నాన్ కంపోజ్ చేసింది. అజ్జుడు ఎట్లా పొంగుతుందో కదా, మీకు ఫోన్లో కనిపిస్తుందా లేదా నాకు అది తెలియదు కానీ అమ్మ రీల్గా చూస్తుంటే అసలు ఏదో వస్తుంది అన్నమాట పైకి, బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఉంది మధ్య కొంచెం కొంచెం అట్ట వస్తుంది. ఇచ్చుకుంటుంది ఏందో దేహం బెడ్కి గాలి పడితే అట్లా బుడకలాగా ఉప్పుతుంది అట్లా ఉప్పుకుంటా వస్తుంది లూజ్ లూజ్గా అయిపోతుంది. అంటే ఇంకా అట్లే సార్ ఈ టబ్బు మాత్రం బిర్రుగా వచ్చిందమ్మా, అదే గుర్తు ఇంకా నాన్నది కొంచెం అట్ట వేస్తే ఒక్క బాక్స్ మాత్రం ఈ టబ్బుకి బిర్రుగా వచ్చింది అదే గుర్తు. మీ దాన్ని బట్టి తెప్పించుకోండి, ఒకటి తెప్పించుకోవాలి రెండు తెప్పించుకోవాలి, రెండు అయితే తక్కువలో దొరకదు మనకు, తక్కువలో అందుబాటులో ఉన్నాయి, ఒకటి అయితే ఎక్కువ రేట్ అనిపిస్తుంది. ఈడే మాత్రం నచ్చితే మాత్రం మీరు ఒక లైక్ కొడతారు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అంటే దానికి వెయ్యంగా నాకు 120 రూపాయలు పెట్టి కొనకు కోకో పెట్టు, నేను ఇప్పుడు మట్టిలో కలపంగా నాకు ఇందు ఇంత వచ్చింది. ప్రతి వాళ్ళు మాత్రం తక్కువ రేట్లో కొత్త ఇదేదో అనుకుంటారేమో కాదమ్మా, ప్రతి వాళ్ళకి యూజ్ అయ్యిద్ది, ఎక్కడ తక్కువ రేట్లు తెచ్చుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎక్కువ ఖర్చు పెట్టద్దు, కొత్తగా పెట్టే ఒక్కసారి ఖర్చు ఎక్కువ పెట్టద్దు, తక్కువగా పెట్టి ఈజీగా ఎలా పెంచుకోవాలి అనేది నేను చెప్తున్నానమ్మా. యూజ్ అయితేనే నేను చెప్తున్నాను, నాకు ఎవరో ఏదో ఇస్తారు అని కాదు, మీకు ఎక్కడ తక్కువగా ఉంటుంది ఇప్పుడు మట్టి కూడా అంటే ఎక్కడ తక్కువగా అమ్ముతారా మీరు తెచ్చుకుంటారు అనే చెప్పే, కానీ నాకు వాళ్ళు చెప్పలేదు మన గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి మనకి యూజ్ అవ్వాలి అని చెప్పడం, వాళ్ళ కోసం ఏదో చేస్తే మనకేమి రాదు, మనం పెట్టుకున్న వాళ్ళకి కొత్తగా పెట్టుకుంటారు కదా, ఎక్కువ ఖర్చు పెట్టుకుంటా తక్కువ రేట్లో మట్టి తెచ్చుకుంటారు, ఇలా యూజ్ అయితేనే నేను చెప్తున్నాను. అలానే కోక పెట్టి ఇలా తెచ్చుకోండి, ఇలా చేసుకుంటే మనకు ఒక 120 రూపాయలు పెడితే దగ్గర దగ్గర 4 బ్యాగులు మట్టి ఒక బ్యాగ్ కోక పెట్టేయండి సరిపోద్ది. ఇప్పుడు ఇది 4 బ్యాగులు మట్టిలోకి వేసుకున్నాం అనుకో ఫుల్ అమ్మా సరిపోద్ది. అందుకు మీకు చెప్తున్నాను, మీకు యూజ్ అయ్యిద్దనే చెప్తున్నానమ్మా.